గత ప్రభుత్వాల పాలనలో ఎండటు చెరకని విధంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ఏ ఇంటికి వెళ్లినా దర్శనమిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జిల్లా జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే చీర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. పెనికేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఈ 3.5 ఏళ్ల పాలనలో మీరు సంతృప్తిగా ఉన్నారా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలపండి, తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీర్ల మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రతి పేదవాడికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. అలా చేయడం వల్ల 4,500 ఇంతకుముందు ఎప్పుడు మీ అకౌంట్ డబ్బుల్లా జగన్ గారు వచ్చిన తర్వాత మీకు 4 సంవత్సరాలు దాటి పని చేసుకోలేకపోతున్నారని చెప్పి ఇచ్చారు. మరి డ్వాక్రా గ్రూప్ లో లేరా? లేదండి. 4 లక్షల విలువ ఉంటది, ఒకటే అవుతాయి. ఇది ఆర్డర్ కూడా ఇసులు అడుగుతున్నారు, అందరికి ఇవ్వలేకపోయాం. మొదటి దశలో ఇచ్చాం, దాని విలువ 6 లక్షలు ఉంటది ఏమా. అలాగే అమ్మఒడి మిస్ పిల్ల పెంచుకుంటున్నాం మరి, అవునా కదా ఏమో. ఆశ్రయం డబ్బు ఇచ్చాం మీకు, అంటే బ్యాంకులో 15,000 అప్పు తీసుకుంటే అప్పు ఇచ్చాం, డాక్టర్ అప్పు తీసుకున్నాం, అప్పు తీసుకున్నాం కదా, అప్పు మరి ప్రభుత్వం ఇచ్చాం, ఒకటి ఇచ్చాం. బ్యాంకులో అప్పు 5,000 పిల్లలు చదువుతుంటే 40,000 మీకు ఇచ్చాం. ఏది పిల్లలు చదువుతున్న ఫీజులు మనం కట్టాలి, జగన్ గారు ఇచ్చేద్దాం. ఓ సూపర్ అనుకున్నా ఈరోజు వస్తా. చేతిలో 18 ఇచ్చి ఉందమ్మా, రేపు జరిగే ఎలక్షన్ ఎవరు చేస్తారు, కత్తందాలు జరుగుతుంది, ఎలా డబ్బు ఇవ్వడం ఇబ్బంది తినకూడదా. సున్నా వడ్డీ ఇచ్చాం, చేతులు డబ్బు 20,000 ఇస్తున్నామన్నా. ఇంకా పిల్లలు అంటే ఉన్నారా? ఇది ఎవరిది? ఆయన కూడా కొంత పొలం ఉంది, సొంత పొలం.
సొంత పొలం ఉంటే కూడా డబ్బులు తాగించే ప్రభుత్వం ఏది లేదు. ఇక్కడ 40,000 ఈ 3 సంవత్సరాలు ఆయన పొలం ఉందని చెప్పి ఇచ్చాం అమ్మ. అలాగే ఆఖరి 24,000 బ్యాంకులు అప్పులు ఉంటే 24,000 క్లియర్ చేస్తాం కాబట్టి ఇచ్చాం 14,000. అలాగే ఇప్పుడు పెన్షన్ 1,70,000 వచ్చాం, 1,53,000 వచ్చి 20,000 వచ్చి మనం ఇంకేమైనా కావాలి కూడా చేద్దాం. మన జగన్ వచ్చిపోకూడదు మీకు అన్న అంతనే కదమ్మా. మన చేయటం పెద్దగా తెచ్చుకున్నారా జగన్? మీ అందరినీ తన పంపుతున్న పోయి గుర్తించి చెప్తున్నాయి వాడు చేసుకోకూడదు.